బ్రతికి ఉన్న మహిళను తెలియక సమాధి చేశారు ఆ తర్వాత ఏం జరిగింది పూర్వకాలంలో మహిళ గర్భవత కాదా అని ఎలా తెలుసుకునేవారు ఎర్రచందనం కంటే ఎన్నో రేట్లు విలువైన చెక్క ఎక్కడ ఉంది రెండు తలలతో పుట్టిన బాబు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం పదిహేడు వందల ఎనభై మూడులో మన భారతదేశంలో ఒక బాబు పుట్టుక అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక శరీరం మాత్రమే కలిగి రెండు తలలతో జన్మించాడు పదిహేడు వందల మూడులో ఈ బాబు బెంగాల్లో జన్మించాడు ఆ బిడ్డను చూసిన తల్లి భయపడి వెంటనే ఆ పిల్లవాడిని మంటల్లో పడేసింది చుట్టుపక్కల వాళ్లు చూసి కాపాడడంతో చిన్న చిన్న గాయాలతో ఆ బాబు బతికి బయటపడ్డాడు ఈ బాబుకు రెండు తలలు ఎలా ఉన్నాయంటే ఒక తలపైన మరొక తల ఉండి రెండో తల పైకి నిలువుగా ఉంది పైన ఉన్న తలలో కళ్లు చెవులనేవి పూర్తిగా తయారు కాలేదు అదేవిధంగా నాలుక దవడ కూడా సరైన స్థానంలో లేవు కొన్నిసార్లు రెండు తలల కదలికలు భిన్నంగా ఉండేవి అంటే ఒక అబ్బాయి ఏడుస్తుంటే మరో అబ్బాయి ఏడ్చేవాడు ఎక్కువ శాతం ఇలాంటి పిల్లలు ఎక్కువ కాలం బతకడం అసాధ్యం కానీ వీరు ఇద్దరు కూడా చక్కగా పెరిగారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అబ్బాయి మెదడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ను మరో అబ్బాయి మెదడు విని పనిచేసేది నాలుగు సంవత్సరాల వరకు వీరు బాగానే జీవించారు కానీ దురదృష్టవశాత్తు నాగుపాము కాటువేయడంతో వీరు మరణించారు బాబు శరీరాన్ని సమాధి చేసిన కొంత కాలానికి పరిశోధన కోసం శవాన్ని తవ్వి మరీ తీసుకెళ్లారు దీని ద్వారా ఈ పిల్లవాడికి రెండు మెదడులు ఉన్నాయని అవి చక్కగా పనిచేసేవని ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నారు ఆ తర్వాత లండన్లోని ఒక కాలేజీ మ్యూజియంలో ఈ పిల్లవాడి అస్థిపంజరాన్ని భద్రపరిచారు నేటికి ఈ పిల్లల అస్థిపంజరం అనేది ఇంకా భద్రంగానే ఉంది ఎర్రచందనం దొరికే ఏకైక దేశం ఇండియా ఒక కేజీ ఎర్రచందనం విలువ సుమారు పదివేల వరకు ఉంటుంది కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన అరుదైన చెక్క ఏంటంటే ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ఈ చెక్క ధర కిలో సుమారు ఏడు లక్షలకు పైగానే ఉంటుంది ఈ వుడ్డుకు ఇంత ఖరీదు ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ చెట్టు పూర్తిగా పెరిగేందుకు దాదాపు డెబ్బై నుంచి వంద ఏళ్లు పడుతుంది అందువల్ల ఇది చాలా అరుదుగా లభించడంతో ఈ చెక్కకు అంత డిమాండ్ ఉంటుంది దీనిని ఎక్కువగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేందుకు వాడతారు ఫర్నిచర్ వాకింగ్ స్టిక్స్ కొన్ని రకాల మెడిసిన్స్ లో కూడా దీనిని వాడతారు పంతొమ్మిది వందల పదిహేనులో ఇసిడంపర్ అనే మహిళ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది అదే సమయంలో తనకు మూర్చ రావడంతో కదలకుండా ఉండిపోయింది దీంతో ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పేశారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను పెట్టెలో పెట్టి పూడ్చిపెట్టారు ఆమె చెల్లి ఆలస్యంగా అంత్యక్రియలకు వచ్చింది ఒక్కసారి తన అక్కని చూడాలని కోరుకుంది అక్కడి వారు ఆమె కోసం పూడ్చిన సమాధిని వెలికితీశారు అలా తెరవగానే ఇసి డంపర్ ఒక్కసారిగా లేచి కూర్చుంది అందరూ దీంతో ఒక్కసారిగా భయపడిపోయారు కాని అస్సలు విషయం ఏంటంటే ఆమె అసలు చనిపోలేదు డాక్టర్లు తనకు వచ్చిన మూర్ఛను సరిగా గుర్తించక ఆమెను చనిపోయిందని చెప్పారు అదృష్టవశాత్తు ఆమె బతికి బయటపడింది ఈ సంఘటన తర్వాత తాను మరో సంవత్సరాలు బతికింది ఈ భూమి మీద మొత్తం నలభై వేల రకాల స్పైడర్స్ ఉన్నాయి వీటిలో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది లీఫ్ మిమిక్రీ స్పైడర్ అనేది చాలా ప్రత్యేకమైనది ఈ స్పైడర్ ను మొదటిసారిగా రెండు పేల పదహారు నవంబర్లో చైనాలోని ఒక సౌత్ వెస్టర్న్ ప్లేస్ లో కనుగొన్నారు ఈ స్పైడర్ ప్రత్యేకత ఏంటంటే దీనికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుంది అని అనిపిస్తే వెంటనే ఎండిపోయిన ఆకులా మారిపోతుంది ఇలా తనను తాను కాపాడుకుంటుంది అందుకే దీనిని లీఫ్ స్పైడర్ అని పిలుస్తారు నిద్రపోయే సమయంలో మనకు కలలు రావడం సహజమే అయితే మనం చనిపోయినట్లుగా చనిపోతున్నట్లుగా గాని కల వచ్చినప్పుడు సడన్ గా ఉలిక్కిపడి లేస్తాం నిజానికి చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అనేది మాత్రం మనకు కలలో కూడా కనిపించదు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్న విషయం మన మెదడుకి కూడా తెలియదు అందుకే మనకు కలలో కూడా చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అన్న విషయం తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో మహిళ గర్భవతి అయిందో లేదో తెలుసుకోవడానికి ఎంతో టెక్నాలజీ వచ్చేసింది ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా నిమిషాల్లో ఆమె గర్భవతో కాదో తెలిసిపోతుంది మన పూర్వీకుల సమయంలో మహిళ గర్భం దాల్చింది అని ఎలా తెలుసుకునేవారు స్త్రీ ఉదయం లేవగానే నీరసంగా అనిపించడం సరైన సమయాన్ని పీరియడ్స్ రాకుండా ఆగిపోవడం అలాగే రొమ్ములో వచ్చే వాపుల ఆధారంగా ఇలాంటి లక్షణాల ద్వారా రెండు మూడు నెలల తర్వాత నిర్దారించుకునేవారు ఇది తప్ప మరొక మార్గం లేదు పూర్వకాలంలో ఒక చిన్న ప్రయోగం ద్వారా స్త్రీ గర్భవతి అయిందో లేదో చెప్పేసేవారు అంతేకాదు బిడ్డ ఆడా మగా అని కూడా చెప్పేవారు ఎలాగంటే గోధుమ లేదా బార్లీ విత్తనాలను ఒక పాత్రలో వేసి కలిపేవారు ఆ తర్వాత ఎవరినైతే పరీక్షించాలి అనుకుంటున్నారో ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆమె మూత్రాన్ని ఆ పాత్రలోని విత్తనాల మీద పోయమని చెప్పేవారు అలా వారం రోజుల తర్వాత ఆ గింజలకు మొలకలు వచ్చి పెరిగితే అది గోధుమ విత్తనం మొలకెత్తితే ఆడపిల్లని బార్లీ గింజలు మొలకెత్తి పెరిగితే ఆ కడుపులో పెరుగుతున్నది మగపిల్లవాడని అర్థం ఆ రెండు గింజలు మొలకెత్తకపోతే అసలు ఆ అమ్మాయి గర్భవతి కాదని అర్థం ఈజిప్ట్ పూర్వీకులు ఇలానే కనుక్కునేవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి